డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో ఎస్ఐపి అంటే ఎంత పాపులర్ అందరికీ తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటేనే అందరూ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్కి వస్తారు. ఎందుకంటే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఏంటంటే కొంచెం అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఎక్కువ మందికి ఈ ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా తక్కువ అమౌంట్ తోటి పెట్టడం చాలా ఈజీ. కాబట్టి ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్ ఇదనమాట. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఎస్ఐపి అంత పాపులర్ అనమాట. ఈ మెథడ్ ఎస్ఐపి మెథడ్ అనేది అంత పాపులర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి. సపోజ్ ఒక కిడ్ పుట్టంగానే మంత్లీ 1000 మనం అతని పేరు మీద మన ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో కనుక మంత్లీ 1000 రూపీస్ పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, అతని ఏజ్ 25 వచ్చు లోపల, డాటర్ కావచ్చు సన్ కావచ్చు, మీకు 20 crore ఫండ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం 25% రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే, అఫ్కోర్స్ 25% గ్యారంటీ అని చెప్పలేము, బట్ ఆ టైంలో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఖచ్చితంగా మీకు రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అంటే కిడ్ పుట్టిన తర్వాత మనం కనుక ఎస్ఐపి అకౌంట్ ఓపెన్ చేసి మంత్లీ 1000 బర్డన్ లేకుండా మంత్లీ ఏ మంత్ ఆ మంత్ 1000 పెట్టుకుంటూ పోతుంటే అతను 25 ఇయర్స్ కల్లా కిడ్కి ఆటోమేటిక్గా 2 crore వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అందుకని న్యాచురల్గానే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్ ఎస్ఐపి పెట్టుకుంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి ఎస్ఐపిలో పెట్టచ్చు, 2 లంసమ్ అమౌంట్ మనం పెట్టుకోవచ్చు. లంసమ్కి స్టాక్ మార్కెట్స్ అంత సూట్ అవ్వు, ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ మార్కెట్ అటు మూవ్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకని పీక్ లెవెల్లో కనుక లంసమ్ అమౌంట్ పెట్టారనుకోండి రికవరీకి చాలా టైం పడుతుంది. బాటంలో ఉన్నప్పుడు పెడితే కనుక మీకు ఎక్కువ గిట్టుబాటు అవుతుంది, అది వేరే సంగతి. బట్ అదే ఎస్ఐపి అనుకోండి, ఇలాంటి హెడేక్స్ ఏం లేవు, రేపు మార్కెట్ ఏం జరిగింది నాకు అనవసరం, ఎందుకంటే నేను లాంగ్ టర్మ్లో ఉంటాను కాబట్టి. అందుకని ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్కి బాగా సూట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ అనమాట. చాలామంది అనుకుంటారు ఎస్ఐపి అంటే ఇంకొకటే ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవటం అనుకుంటారండి, కాదు. ఎస్ఐపిలో 5 types ఆఫ్ ఎస్ఐపిస్ ఉంటాయి. యూజువల్గా మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నప్పుడు మనకు అంత ఛాయిస్ ఇవ్వరు. కానీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటే కనుక అక్కడ నీకు బోల్డ్ అని ఛాయిస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఎస్బీఐ MF.com వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు కేవైసీ క్లియర్ చేసేసి కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. అది డైరెక్ట్ కంపెనీ పోర్టల్ కాబట్టి నీకు బోల్డ్ అని ఛాయిస్లు ఇస్తాడు. అదే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనం కొన్నాం అనుకోండి, నీకు ఇన్ని ఛాయిస్లు ఇవ్వడు ఎస్ఐపి టైప్లో. ప్రస్తుతానికి ఎన్ని రకాల ఎస్ఐపిలు ఉంటే చూద్దామండి. ఒకటి రెగ్యులర్ ఎస్ఐపి. మనం ఎక్కువ సార్లు ఎస్ఐపి అనేది ఇదే అనమాట, రెగ్యులర్ ఎస్ఐపి అంటే పర్టికులర్గా వీక్లీ లేదా మంత్లీ పర్టికులర్ డేటు లేదా 2 months ఒకసారి లేదా 6 months ఒకసారి ఇలా ఒక పీరియడ్ కమిట్మెంట్ ఇచ్చుకుంటే మనం తీసుకునే దాన్ని రెగ్యులర్ ఎస్ఐపి అంటారు. మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండే ఆప్షన్ ఇది అనమాట. మనం జనరల్గా ఎస్ఐపి అనేది నథింగ్ బట్ రెగ్యులర్ ఎస్ఐపి అనమాట ఇది. ఓకే, అండ్ దీంట్లో ఉన్న బీటీ ఏంటంటే నీకు ఏ తారీఖు శాలరీ వస్తుందో ఆ శాలరీ వచ్చిన నెక్స్ట్ డేని పెట్టుకున్నావు అనుకోండి ఆటోమేటిక్ కట్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందికి వీక్లీ పేమెంట్స్ వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళు వీక్లీ ఎస్ఐపి తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి. రెండోది ఈ మ్యాండేట్ చేయటం ద్వారా బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా మార్కెట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, సో కంఫర్ట్గా ఉంటుంది. సో రెగ్యులర్ ఎస్ఐపి అండ్ బ్యాంక్ ఈ మ్యాండేట్ రెండు కంబైన్ చేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా మార్కెట్లోకి మనీ పోతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మనం ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవటం ద్వారా మనం రెగ్యులర్గా అమౌంట్ కట్ అవుతుందా లేదా ఎంత గ్రోత్ ఉంది మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ఏంటంటే ఒక ఎగ్జిట్ షీట్ ఓపెన్ చేసేసి ఎస్ఐపి అమౌంట్ కట్ అయినప్పుడల్లా యూనిట్ వాల్యూ ఎంత ఉంది కౌంట్ చేసుకుంటూ పోవటం ద్వారా మార్కెట్ ట్రెండ్స్ నీకు అర్థమవుతుంది. తద్వారా ఎప్పుడైనా తక్కువ రేటుకి మార్కెట్లో యూనిట్స్ దొరుకుతున్నా మాన్యువల్గా మనం బై చేసుకొని ఎక్కువ గ్యాదర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ రెగ్యులర్ ఎస్ఐపి. రెండోది టాప్అప్ అంటామండి, అంటే నథింగ్ బట్ స్టెప్ అప్ అనమాట. స్టెప్ అప్ అంటే కొంతమందికి 6 months ఒకసారి హైక్స్ వస్తుంటాయి, కొంతమందికి ఇయర్లీ ఒకసారి హైక్స్ వస్తుంటాయి. సో మీకు ముందే పలానా ఇయర్లో పలానా మంత్లో నాకు హైక్ వచ్చిందని ముందే తెలిసిన లేదా మనకి పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనిపించిన ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ మంత్ ఈ తారీఖు నుంచి నాకు ఎక్కువ అమౌంట్ కట్ అవ్వాలి. లైక్ నాకు ఎస్ఐపి 5000 అనుకోండి, నేను స్టెప్ అప్ 10% పెట్టాను అనుకోండి, ఇంకో 10% ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదా ఒక 1000 యాడ్ చేసామనుకోండి నెక్స్ట్ మంత్ నుంచి 6000 కట్ అవుతూ ఉంటాయి. అట్లా ఏ మంత్ నుంచి ఏ ఇయర్ నుంచి నీ ఎస్ఐపి అమౌంట్ పెంచుకుందాం అనుకున్నావో దాని ముందే మన చెక్ బాక్స్ అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ పర్సంటేజ్లో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా నీ ఎస్ఐపి అమౌంట్ పెరుగుతూ పోతుంటుంది అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అండ్ టాప్అప్ లేదా దీన్ని స్టెప్ అప్ అంటారండి, చాలా పవర్ఫుల్ ఇది. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు 5000 బిగిన్ చేసినా మీ శాలరీలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని 6000 7000 8000 ఎస్ఐపి అమౌంట్ పెంచడం ద్వారా
లాంగ్ టర్మ్ గ్రోత్ త్వరగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ వెల్త్ క్రియేషన్ అనమాట, స్టెప్ అప్ ఆర్ టాప్ అప్ ఎస్ఐపి అనేది. ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ దగ్గర అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఈ ఛాయిస్ ఉంటుంది. ఏఎంసీ కంపెనీలు కూడా ఈ ఛాయిస్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఫ్లెక్జిబుల్ ఎస్ఐపి అండి. ఫ్లెక్జిబుల్ ఎస్ఐపి అంటే కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమౌంట్ రెగ్యులర్ కాదు, ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది బిజినెస్లో ఉన్నప్పుడు. చిన్న చిన్న వెండర్స్ దగ్గర అంత అమౌంట్ ఫ్రీక్వెన్స్ రాదనమాట, ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది. అందుకని వీళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అంటే ఈ మంత్ 1000 కట్టొచ్చేసి నెక్స్ట్ మంత్ 5000 దాకా కట్టుకోవచ్చు. అట్లా ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంటారు, ఈ రేంజ్లో ఎంతైనా కట్టచ్చు అనమాట, ఆ అమౌంట్ ఎంతైనా కట్టుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ అమౌంట్ ఎవరికి పనికొస్తుందంటే రెగ్యులర్ ఇన్కమ్ లేకుండా అండ్ పీరియాడిక్గా అప్ అండ్ డౌన్ అవుతుంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి బాగుంటుంది. ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఛాయిస్ ఉండదు. ఓకే, ఓన్లీ ఏఎంసీ పోర్టల్లోనే, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పోర్టల్లోనే దొరుకుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళు ఛాయిస్ ఇస్తారు, బట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి అయితే మీకు ఛాయిస్ ఉండదు. అందుకని ఇక్కడ అండ్ ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి మెజారిటీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండదు. సో దీన్ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదే కంపెనీ పోర్టల్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ వన్ ట్రిగ్గర్ ఎస్ఐపి అండి. ట్రిగ్గర్ ఎస్ఐపి అంటే నేను ఒక యూనిట్ ఇప్పుడు ఫస్ట్ దానికి 50 రూపాయలు ఉంది, 40 దగ్గరే బై చేద్దాం అనుకుంటున్నాను, 40 వస్తేనే బై చేద్దాం అనుకుంటున్నాను. అట్లా లైవ్ మార్కెట్ ప్రైస్లు దగ్గర నుంచి ఒక 10% పడితే, ఒక 5% పడితే నేను బై చేద్దాం అనుకున్నాను చెప్పేసి మనం లైక్ లిమిట్ ఆర్డర్ లాగా ఇస్తాం అనమాట. ఆ ప్రైస్ అక్కడికి డ్రాప్ అవుతే రియల్ టైంలో అప్పుడు మాత్రమే మనకి ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా లైక్ స్టాక్స్ లిమిట్ ఆర్డర్ ఎలా ఇస్తామో అలా అనమాట. అట్లా లైవ్ మార్కెట్ ప్రైస్కి మేము ట్రిగ్గర్ ఎస్ఐపి పెట్టుకోవచ్చు. అంటే ప్రతిసారి -5 అయినప్పుడు నేను కొంటా ఉండాలి, కొంటనే ఉంటుంది -5 అయినప్పుడల్లా, ప్రైస్ పెరిగినప్పుడు బై చేయదు ఇంకా. ఓకే, అంటే పర్టికులర్ ప్రైస్ దగ్గరే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట, దాని ట్రిగ్గర్ ఎస్ఐపి అంట. ఓకే, ఈ టైప్ కూడా మనకు బ్రోకర్ దగ్గర ఉంటుంది. బట్ కండిషనల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా కండిషనల్ ఆర్డర్ పెట్టచ్చు. సపోజ్ వాళ్ళు లైవ్ మార్కెట్లో ఈరోజు మ్యూచువల్ ఫండ్లో 70 రూపాయలు ఉందనుకోండి, నాకు 69 వస్తే రావాలని కండిషన్ పెట్టామనుకోండి, నెక్స్ట్ 1 or 2 డేస్లో ఏదైనా మార్కెట్ వాలటిలిటీ అయ్యి మ్యూచువల్ ఫండ్ ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ 69 అయిందనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అట్లా బ్రోకర్స్ దగ్గర అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీకు కండిషనల్ ఆర్డర్ ఉంటుంది, మీరు కావాలంటే అది తీసుకోవచ్చు, దాన్నే మనం ట్రిగ్గర్ ఎస్ఐపి అంటాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్సెప్షనల్ ఎస్ఐపి అనమాట. ఇదంటే నెవర్ ఎండింగ్ ఎస్ఐపి అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్ దగ్గర యాక్చువల్గా ఇదే ఉంటుంది, ఎస్ఐపి క్యాండిడేటే ఉంటారు వాళ్ళు, మీ ఇష్టం ఎంత కాలం అంతకాలం కంటిన్యూ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడే ఎస్ఐపిని ఆపేయటం, దాన్ని ప్రొఫెషనల్ ఎస్ఐపి అంటారనమాట. ఓకే, ఇది ఎక్కువ మెజారిటీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే మన ఎస్ఐపిలు అనేవే. సో మనం చూస్తానికి ప్లెయిన్గా ఒకే ఎస్ఐపిలా కనపడుతున్న ఎస్ఐపిలో ఉన్న మెథడ్స్ ఏంటంటే, ఒకటి రెగ్యులర్ ఎస్ఐపి, మనం ఎక్కువసార్లు తీసుకునే ఎస్ఐపి అది. రెండు స్టెప్ అప్ లేదా టాప్ అప్ ఎస్ఐపి, అంటే కొంచెం మన అమౌంట్ని పెంచుకుంటూ పోవటం, అది ముందే చెప్తాం అనమాట సిస్టమ్కి అది. అండ్ మూడోది అండ్ ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి. అండ్ మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఒకేలా రాకుండా ఉంటే డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ కట్టేలాగా, తక్కువ వచ్చినప్పుడు తక్కువ కట్టేలాగా పెట్టుకున్న దాన్ని ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంట. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండదు, మనం ఏజెన్సీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ పర్సెప్షనల్ ఎస్ఐపి, అంటే నెవర్ ఎండింగ్ అనమాట. మనం మనం ఇంత పీరియడ్ అని చెప్పాం సిస్టమ్కి, ఎస్ఐపి బిగిన్ చేస్తాం బట్ ఎండ్ ఇప్పుడు చెప్పాం అనమాట. అది ఎక్కువసార్లు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇదే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫోర్త్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ట్రిగ్గర్ ఎస్ఐపి. ట్రిగ్గర్ అంటే ఒక పర్టికులర్ ప్రైస్ వస్తాయండి, అంటే కండిషనల్ ఆర్డర్ అనమాట ఇది. అంటే మెజారిటీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే ఒక త్రీ టు ఫోర్ టైప్స్ ఉంటాయండి, బట్ అన్నీ ఉండవు. ఇందులో ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి ఒకటి మాత్రం ఉండదు, మీరు అన్నీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతాయి, కాబట్టి మనం తీసుకోవచ్చు. ఎందుకు ఇన్ని రకాల ఛాయిస్ అంటే, జస్ట్ మనకి ఇన్వెస్టర్స్కి ఉన్న కంఫర్ట్ని బట్టి తీసుకోవటం అండి. యూజువల్గా రెగ్యులర్ ఎస్ఐపి సరిపోతుంది. ఓకే, బట్ మీకు అమౌంట్ పెంచుతారు, నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా వస్తుంది హైక్ అనుకుంటే మనం స్టెప్ అప్ తీసుకోవచ్చు. లేదు అంటే రియల్గా పెరిగిన తర్వాత కావాలంటే ఇంకొక కేటగిరీలోనో లేదా ఇంకొక ఎస్ఐపి కూడా బిగిన్ చేసుకోవచ్చు, పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ చాలామంది ఏంటంటే ఒకటే మళ్ళీ ఎందుకు మల్టిపుల్ అని చెప్పేసి స్టెప్ అప్ లేదా పాప్ అప్ పెట్టుకుంటారు. అండ్ రెండోది, మీరు ఇలా పెట్టిన పెట్టపోయినా ఏఎంసీ పోర్టల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన అమౌంట్ని ఇయర్లీ 2 to 3 times అరవ్ చేస్తారు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎస్ఐపి డేట్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎస్ఐపి అమౌంట్ని కూడా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అందుకని పర్టికులర్గా స్టెప్ అప్ ఆన్ చేయాలనే రూల్ ఏం లేదు, బట్ మీకు కంఫర్ట్ అది అంతే. ఓకే, అండ్ ట్రిగ్గర్ అంటే మాత్రం లంసమ్ లాగా బై చేసే వాళ్ళకి ట్రిగ్గర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎస్ఐపి ఏంటంటే గ్యారంటీ పడాలని రూల్ ఏం లేదు కదా, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఎస్ఐపిలు,
అందుకని అలాంటి జోలు పోవటమే బెటర్ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్ట్ అండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇన్వెస్టర్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం పెడుతున్నారు కాబట్టి ఎలా పెట్టినా ఎస్ఐపిలో మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి రిటర్న్ వస్తాయి. కాబట్టి కీప్ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ద స్టాక్ మార్కెట్స్. థ్యాంక్ యూ.